CM Jagan Tiskuna, Kula Ganana Nirnayamu, Harshaniya Manesi, Jatiya BC Sankshema Sangam Adhyakshulu R Krishnaiah Annaru, Tadapalliloni, YCP Kendra Karyalayamlo Matladutu, Deshamanta, CM Jagan Nirnayalanu Mechukuntunnarani, Ranunna Rojullo, Inka Marinta Sankshemam BC-laku Andutundannaru, Lotu Budget Unna, Merukaina Sankshemam Andistunnadi, Jagan Matramenanesi Annaru, Ika Kulala Lekkalu Teyadam Valla, Reservationlu Perugutayani Cheppukoni Vacharu, Padavulu Inka Perugutayani Chepparu, BC-la Nayakatvam Jagan Hayamlo, Baga Perigindani Krishnaiah Chepparu. Kulala Lekkalu Teyadaniki, Ika Palakulu Bayapadutunnarannaru. Bassu Yatralaku, Ika Janamu Nunchi, Vishesha Spandana Labhistundannaru. BC-la Abhyunnatiki Jagan Chestunna Sahayam Maravaleni Antu, Ika Krishnaiah Koniyadaru Jaganni. రిజర్వేషన్లు పెరుగుతాయని మా పథకాలు పెరుగుతాయని మా అభివృద్ధి విద్య ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కులాల లెక్కలు లేకుండా అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు పెట్టారు అమ్మ ఒడి పథకం పెట్టారు దీని మూలంగా ప్రతి బీసీ కులం ఎస్సీ ఎస్టీ మైనారిటీలు తమ పిల్లలను స్కూల్కు పంపుతున్నారు పశురకారికి పోయేటటువంటి పిల్లలు కూలినాలు పోయేటటువంటి పిల్లలు పొలం పనులకు పోయేటటువంటి పిల్లలు పల్కా బల్పం బట్టి స్కూళ్లకు కాలేజీలకు పోయి చదివి ఆ కులాల లోపల ఎనలేని ధైర్య సాహసాలు ఔన్నత్యాన్ని సాధించడానికి పునాదులు ఏర్పరిచారు ఏ ముఖ్యమంత్రి ఏ పాలకుడు కూడా ప్రపంచం లోపల విద్యను ప్రోత్సహించారు విద్య చదివితే ప్రజల లోపల చైతన్యం వచ్చి పాలక వర్గాలకు ఓట్లు వేయరని పక్కకు పెడతారు ఓట్లు వేయరు ఒకే ఒక జపాన్ ప్రధానమంత్రి 100 ఏళ్ల కింద అందరూ జగన్మోహన్ రెడ్డి గారు లేకనే చదువుకోవాలని ప్రోత్సహించారు ఇక్కడ ఈ గతంలో పరిపాలించిన తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా 100% చదువుకోవాలి ఉన్నత విద్యను కానీ ప్రాథమిక విద్యను కానీ అని ప్రోత్సహించిన దాఖలాలు ఎక్కడా లేవు ఇక్కడ లేవు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా చదువును ప్రోత్సహించారు రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా కానీ ముఖ్యమంత్రి ప్రతి కుటుంబం డెవలప్ కావాలి ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలి ప్రతి పిల్లగాడు చదువుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎంతసేపు సబ్సిడీ పథకాలు కాదు ఎంత పర్మనెంట్గా స్వయం సమృద్ధి ఎవరికి వాళ్ళే మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చదువుకునేటట్టు ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి గొప్ప సంఘ సంస్కరణత చరిత్రకారుడైన చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి లేబర్ పనికి వద్దు చైల్డ్ లేబర్ వద్దు ప్రతి ఒక్కరు చదువుకొని డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్లు కావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి లక్షల రూపాయలు సంపాదించుకొని ఆ కుటుంబంకి ఇండ్లు కట్టుకోవాలి కాళ్ళలో తిరగాలి అనేటటువంటి గుడిసెల పుట్టినోడు కూడా ఇంజనీరింగ్